నమస్తే వింటివి న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం చిరకాల స్వప్నం మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ళనాని చెరువతో శాశ్వత పరిష్కారం తంగెళ్ళమూడి ముట్లకోనేరు వాసులకు ఇచ్చిన మాట ప్రకారం డ్రైనేజీ అవుట్లెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాతో ముస్లిం మహిళల హర్షాతిరేకాలు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ నానితో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చెక్కు చెదరని అభిమానం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆళ్ళ నానికు జన నేరాజనం దేశ భద్రతా దళాలలో చేరేందుకు యువత ముందుకు రావాలి నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్సీసీ ఏపీఎన్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పి మహేశ్వర్ వైకాపాతోనే అభివృద్ధి సాధ్యం ఎమ్మెల్యే ఎలిజాతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో కార్మికులకు ఎమ్మెల్యే తలారి వెంకటరావు సూచన ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరులో మాజీ ఉపముఖ్యమంత్రి ఏలూరు శాసనసభ్యులు ఆళ్ళనాని నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల జీవితాల్లో ఆనంద జ్యోతులు వెలిగిస్తున్నాయి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాదయాత్రగా ఆయన వేస్తున్న ప్రతి అడుగు ప్రజల కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది తాజాగా ఏలూరు కార్పొరేషన్ పరిధిలో 48వ డివిజన్లోని తంగెళ్ళమూడి యాదవ నగర్లో మాజీ ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్ళనాని గడప గడపకు కార్యక్రమంలో భాగంగా పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక ముట్లకోనేరు చెరువు వల్ల ఎన్నో ఏళ్లగా తమ ఇళ్ల ముందు మురుగునీరు నిల్వ ఉండిపోతుందని వర్షాకాలం వస్తే తమన జీవన పరిస్థితులు దుర్భరంగా ఉంటున్నాయని స్థానికులు ఆళ్ళనానికి విన్నవించారు ఇటీవల గడప గడపకు కార్యక్రమంలో భాగంగా 48వ డివిజన్ తంగెళ్ళమూడిలో పర్యటిస్తున్న ఆళ్ళనానికి స్థానిక ప్రజలు ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరారు అయితే ప్రజల సమస్యపై తక్షణం స్పందించిన ఆళ్ళనాని ముట్లకోనేరును స్వయంగా పరిశీలించి సమస్యపై శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు ముట్లకోనేరు అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ పడ్డంతో తక్షణమే పనులు ప్రారంభించేలా 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు ఆళ్ళనాని బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా 48వ డివిజన్లో పర్యటించనున్న ఆయన ముందుగా ముట్లకోనేరు అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అయితే ఎన్నో ఏళ్లగా తమ జీవితాల్లో తీరని సమస్యగా ఉంటూ వర్షం వస్తే దుర్భరంగా మారుతున్న తమ ప్రాంత సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా ఆళ్ళనాని చేపట్టిన చర్యల పట్ల స్థానిక ప్రజల జీవితాల్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఆళ్ళనాని తీసుకున్న ప్రత్యేక చర్యకు స్థానిక ప్రజలు పండగ వాతావరణంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు అభివృద్ధికి చిరునామాలు అడిగే నాయకత్వం ఏలూరు అభివృద్ధి ప్రదాత అడిగే నాయకత్వం వచ్చిన బాధ నిలబెట్టుకున్న అల్లాని నాయకత్వం ఇప్పుడు మనం వస్తున్నారు దాదాపు ఇది రక్తం
मन की चारा चीत ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన ఎస్సి ఎస్టీ మైనారిటీ మహిళలు సహా ఎన్నో లక్షల కుటుంబాల సంక్షేమం కోసం అహర్నిశలో కృషి చేస్తూ మాట తప్పని మడం తిప్పని నేతగా యావత్ భారతదేశంలోని నవతరం రాజకీయాల్లో భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మాజీ ఉపముఖ్యమంత్రి ఏలూరు శాసనసభ్యులు ఆళ్ళ నాని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 18వ రోజు ఏలూరు కార్పొరేషన్ 48వ డివిజన్ పరిధిలోని తంగళ్ళముడిలో ఆళ్ళ నాని పర్యటించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగు నింపేలా వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా సంక్షేమ పథకాలు అమలు కానున్న నేపథ్యంలో గడప గడపకు కార్యక్రమ ప్రారంభంలో స్థానిక తంగళ్ళముడి దాదా పలవ్ సెంటర్లో ముస్లిం మహిళలు డివిజన్ ప్రజలు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సంక్షేమ పాలనను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి అమలు కానున్న వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం కింద ఎస్సీలకు 100,000, కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు 120,000, ఎస్టీల పెళ్లిళ్లకు 100,000, కులాంతర వివాహం చేసుకుంటే 120,000 ఇవ్వనున్నారు. అలాగే బీసీ పెళ్లిళ్లకు 50,000, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు 75,000 అందజేయనున్నారు. ఇక మైనారిటీలకు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 100,000 కానుకగా ఇవ్వనున్నారు. వికలాంగులకు 150,000, భవన నిర్మాణ కార్మికులకు 40,000 చొప్పున ఇవ్వనున్నారు. గతంలో ఎస్సీలకు 40,000 ఉండగా ఇప్పుడు 100,000కు పెంచారు. అదేవిధంగా బీసీలకు 35,000 టీడీపీ హయాంలో ఇవ్వగా ఇప్పుడు ఆ మొత్తాన్ని 75,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మైనార్టీలకు 50,000 ఇవ్వగా జగనన్న ప్రభుత్వంలో ఆ మొత్తం 100,000కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు 20,000 ఇవ్వగా ఇప్పుడు అది 40,000కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన వారందరికీ కళ్యాణమస్తు తోఫా అమలయ్యేలా ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనతో ప్రతి పేద కుటుంబానికి పెద్దన్నలా ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. 18వ రోజు ఆయన ఏలూరు 48వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్పొరేటర్ నున్నా స్వాతి కిషోర్ వైకాపా నాయకులు నున్నా శ్రీను ఆధ్వర్యంలో సుమారు 500 కుటుంబాల్లో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలను వివరించారు. మహిళలతోనే అభివృద్ధి సాధ్యమని కుటుంబం బలోపేతానికి వారే కీలకమని నాని పేర్కొన్నారు. పథకాలన్నీ మహిళల పేరుతోనే అందిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఒక్కో ఇంటికి 3 ఏళ్ల కాలంలో 3-4 పథకాలు అందిస్తూ లక్షల్లో లబ్ధి చేకూర్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్డీ బలరాం, ఎస్ఎంఆర్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు, ఏఎంసీ వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నౌకపై సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు మునుల జాన్గుర్నాథ్, కార్పొరేటర్ పొలిమేర దాసు, ఇమాన్యుయల్ జయకర్, కలవకల్లు సాంబా, ఎండీ పాషా, కేదారేశ్వర, జిజ్జువర్పు విజయ నిర్మల, డింపుల్ జాబ్, తుమరాడ స్రవంతి, లీగల్ సెల్ డివి రామాంజనేయులు, బి జగన్నాథరెడ్డి, హిస్టరీ అకాడమీ డైరెక్టర్ మహమ్మద్ కైజర్, నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, బండారు కిరణ్ కుమార్, అలా గణేష్, కొల్లి నాగేశ్వరరావు, మట్టారాజు, నీరుకొండ నరేంద్ర, ఎల్లపు మోజెస్, వైఎన్వి శివరావు, రిజ్వాన్, ఎస్కే రియాజ్, తహసీల్దార్ సోమశేఖర్, డిప్యూటీ కమిషనర్ బాపిరాజు, కార్పొరేషన్ పిఓ కృష్ణమూర్తి, భూషణం, హెల్త్ ఆఫీసర్ గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్సీసీ 19 ఆంధ్ర బెటాలియన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యాలయాన్ని వార్షిక సందర్శనలో భాగంగా ఎన్సీసీ ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ పి మహేశ్వర్ బుధవారం సందర్శించారు. తొలత ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అశోక్ రాయ్ నేతృత్వంలో సెంట్ తెరసా మహిళా కళాశాలలో ఎన్సీసీ క్యాడెట్ల నుంచి గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. అనంతరం మోతేవారి తోటలోని ఎన్సీసీ యూనిట్ 1 క్యాంటీన్ను సందర్శించి అక్కడ సిబ్బంది మాజీ సైనిక ఉద్యోగులతో మాట్లాడారు. గవరవరంలో ఎన్సీసీ జిల్లా కార్యాలయాన్ని సందర్శించి కార్యాలయ ఉద్యోగులు సిబ్బందితో మాట్లాడారు. అనంతరం మీడియా సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ పి మహేశ్వర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎన్సీసీ కార్యకలాపాల గురించి మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 63 ఎన్సీసీ యూనిట్లలో 90,000 మంది ఎన్సీసీ క్యాడెట్లు శిక్షణ పొందుతున్నారని వివరించారు. ఎన్సీసీకి విపరీతమైన డిమాండ్ ఉందని త్వరలోనే ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ ఎన్సీసీ యూనిట్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన నిధులను విడుదల చేస్తే క్యాడెట్ల శిక్షణకు అవసరమైన అన్ని కార్యకలాపాలను సజావుగా నిర్వహించేందుకు వీలుంటుందని ఆయన అన్నారు. జై సార్, ఫ్రమ్ సిఆర్ఎడ్డి పబ్లిక్ స్కూల్ సెకండ్ ఆఫీసర్ అనంతరాజలక్ష్మి ఫ్రమ్ సిఆర్ఎడ్డి పబ్లిక్ స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్. జై సార్, నేను ఇవాళ ఏలూరు వచ్చాను మా ఇక్కడ 19 బెటాలియన్ ఇన్స్పెక్ట్ చేయడానికి. నేను కాకినాడ గ్రూప్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాను. మన పిల్లలు ఆంధ్ర నుంచి ఈ ఏలూరు కాకినాడ గ్రూప్ అండర్ చాలా బాగా చేస్తున్నారు. వీళ్ళందరూ స్టేట్ లెవెల్ అండ్ ఆల్ ఇండియా లెవెల్లో చాలా మంచి కాంపిటీషన్తో పార్టిసిపేట్ చేసి చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
నేను ఇదే కోరుకుంటాను కి ఈ పిల్లలందరూ ఈ ప్రాంతాల నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనందరికీ చాలా ఫేమ్ తీసుకొచ్చి గౌరవంగా గౌరవం తీసుకెక్కిస్తారని నేను ఇంకో కోరిక ఏంటంటే మేము ఇప్పుడు కొద్దిగా మాకు ఫండ్స్ ప్రాబ్లం వస్తుంది స్టేట్ నుంచి నేను రేపు హోప్ చేస్తాను ఇప్పుడు మానే సపోర్ట్ వచ్చింది స్టేట్ నుంచి అండ్ హోప్ చేస్తాను స్టేట్ విల్ కంటిన్యూ సపోర్టింగ్ అండ్ ఇంకా ఫండ్స్ ప్రొవైడ్ చేస్తాను మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము తీసుకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టేట్స్ వాళ్ళకి చెప్పాము ఈ వాంట్ టు టు గివ్ అస్ సపోర్ట్ సో లాట్ ఆఫ్ ఎన్సీసీకి చాలా డిమాండ్ వచ్చింది అన్ని ఏరియాస్ నుంచి అందరికీ ఎన్సీసీ కావాలి దాంట్లో మేము కొత్త స్కీమ్ స్టార్ట్ చేసాం ఎఫ్ఎస్ఎఫ్ఎస్ ఇది నార్మల్ ఎన్సీసీ కంటే అడిషనల్ వేకెన్సీస్ దీంట్లో ఏంటంటే ఎనీ స్కూలు ఎనీ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ఎన్సీసీ కావాలంటే వాళ్ళు అంత మేము వాళ్ళకి సిలబస్ ప్రొవైడ్ చేస్తాం మేము వాళ్ళకి అవుట్ సైడ్ సపోర్ట్ ఇస్తాం కానీ వాళ్ళు అంతా ఫైనాన్షియలీ సపోర్ట్ చేయాలి ఫర్ కండక్టర్ ఆఫ్ ట్రైనింగ్ అన్నా లేకపోతే యూనిఫామ్ అన్నా లేకపోతే ఎన్సీసీ స్టాఫ్ పేమెంట్ అన్నా అది సో అది కొత్తగా ఉంది దాంట్లో చాలామంది ప్రైవేట్ కాలేజెస్ దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే దాంతో ఎన్సీసీ ట్రైనింగ్ మిలిటరీ డిసిప్లిన్ అంతా పిల్లలకి త్వరగా రీచ్ అవుతుంది అదొక కొత్త స్కీమ్ రీసెంట్ 2 ఇయర్స్లో స్టార్ట్ అయింది ఇంకా ఎన్సీసీలో ట్రైనింగ్ మోడర్నైజ్ అవుతుంది మేము రియలైజ్ అవుతున్నాం కి పిల్లలకి ఇంకా కొత్త కొత్త టెక్నాలజీస్ అన్నా లేకపోతే ఇప్పుడు కొత్త స్కీమ్స్ స్టార్ట్ అయింది అగ్నివీర్ గురించి దాని గురించి కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం ఎందుకంటే అగ్నివీర్ గురించి చాలా మిస్కమ్యూనికేషన్ ఉన్నాయి సో అవన్నీ మేము ట్రై చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే మన పాత ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఫిజికల్ ఫామ్లో ఇచ్చేవాళ్ళం దానికి వెరిఫికేషన్ ప్రాసెస్ చాలా లెంతీ అయ్యేది మా దగ్గరికి వచ్చి మళ్ళీ అయ్యేది ఇప్పుడు మేము ఏం చేస్తాం క్యూఆర్ కోడెడ్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తాం దాంతో ఎవరైనా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తూనే వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫై అయిపోతుంది అవి కూడా కొన్ని అటెంప్ట్స్ అవుతాం నెమ్మదిగా మేకింగ్ ఎన్సీసీ ఎంటైర్ ట్రైనింగ్ అంతా కొద్దిగా మోడర్న్ చేయడానికి ట్రై చేస్తాం జంగారెడ్గూడు పట్టణంలో 51వ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని జంగారెడ్గూడెం పట్టణంలోని 9వ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ చింతల్పూడి నియోజకవర్గ శాసనసభ్యులు విఆర్ ఎలీజాలు మాట్లాడారు ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ జంగారెడ్గూడెం పట్టణంలో గడప గడకు మన ప్రభుత్వ కార్యక్రమంలో చింతల్పూడి శాసనసభ్యులు విఆర్ ఎలీజా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి కలిసి ప్రతి గడప గడపకు వెళుతుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు ఇలాంటి ప్రభుత్వం ఎన్నడూ చూడలేదని ప్రజలు అంటున్నారని ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారని అన్నారు అనంతరం ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల్లో పేదలకు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేశారని ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ముందుకు వచ్చి తెలియజేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి టౌన్ వైసీపీ అధ్యక్షులు పీపీఎం చంద్రరావు రూరల్ వైసీపీ అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ 3 జిల్లాల శిశు సంక్షేమ శాఖ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ బీవీఆర్ చౌదరి బత్తిన చిన్న మేడవరపు విద్యాసాగర్ మరియు వార్డు కౌన్సిలర్ కార్యకర్తలు అధికారులు మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కానీ నా లెక్క ప్రకారం అయితే మరి ఎంఎల్ఏ గారు అందరూ ఎక్కువ లెక్క ప్రకారం ఒక ఎక్కువ పెరిగింది దాని విలువ అంటే ఆఖరికి 14 లక్షల రూపాయలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చారు వీరికి అవుట్ సైడ్ రోడ్ శాంక్షన్ ఎవరికో ఇచ్చారు ఐడి అకౌంట్ ఉన్నా తెలియదనే ఎంఆర్ఓ గారు ఎంఓ గారు అంటే కొంచెం అర్థం ఉంది పోలీసు వారు అనకూడదు అమ్మ ఏమండి సార్ ఇంకొక
మీకేమి ఇస్తున్నారమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకేమేం పథకాలు వచ్చినాయి? విద్యాదీవన వచ్చింది. ఏం చదువుతున్నారు? మీకు 90,495 వచ్చిందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది సంతోషమే. ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడమే లక్ష్యంగా జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. స్థానిక మండల పరిషత్ ఆవరణలో మంగళవారం స్వచ్ఛ సంకల్పంలో భాగంగా సుమారు 20 లక్షల రూపాయల విలువైన 42 పారిశుద్ధ్య రిక్షాలను మండలంలోని సచివాలయాలకు ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన రిక్షా తొక్కి కాసేపు సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ సంకల్ప పథకం ద్వారా పల్లెలు ఆరోగ్య గ్రామాలుగా విరాజిల్లుతున్నాయని అన్నారు. గ్రామాల్లో తడి చెత్త పొడి చెత్త సేకరణతో సంపద తయారీపై అవగాహన పెంపొందించాలని అన్నారు. ఎప్పటికప్పుడు చెత్త తొలగిస్తే గృహాలు పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉండి మురుగు దోమల నివారణతో పల్లెలు పచ్చతోరణాలుగా విరాజిల్లుతాయని అన్నారు. మండలంలోని సర్పంచులు ఉద్యోగులు నాయకులు తమ గ్రామాన్ని తామే శుభ్రం చేసుకునేలా ముందడుగు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు బొండాడ వెంకన్నబాబు, జడ్పీటీసీ శామ్యూల్, మండల కన్వీనర్ ప్రతాపనేని వాసు, చెలికాని రాజబాబు, ఎంపీడీఓ సుబ్బరాయన్, సర్పంచ్ కుంటం స్వర్ణలత, పలువురు వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంచుమించుగా శుభ్రం లేకపోతే మన అనారోగ్యంతో వచ్చి మన చూసుకున్న చాలా రోగాలతో జ్వరాలతో ఇబ్బంది పడి మన డింగేజీ కానీ డ్రైనేజీ జ్వరాలు రావడం చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంది. దానికి మన గ్రామంలో మనం కూడా ఒక గుంటు మన దగ్గర ఉండి మన గ్రామంలో ఉన్న సర్పంచులు అదేవిధంగా మన ఎంద్రాజ్ చంద్రబాబు గారి అందరూ ఆధ్వర్యంలో నాయకుల ఆధ్వర్యంలో మన గ్రామాన్ని మనం పరిశుభ్రం చేసుకున్న విధానంలో స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఖచ్చిత కూడా చెప్పే కార్యక్రమాన్ని మనం ఎప్పుడైతే మొదలుపెట్టాం దాని వరకు వాళ్ళ ఈ వెహికల్స్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కడెక్కడ చాలా మంది తిరుగుతున్నప్పుడు గడపడప తిరుగుతున్న కార్యక్రమంలో మాకు వెహికల్స్ సెట్ తీసుకెళ్తే వారం వట్టేస్తుందండి వారం రోజులు లేదు అన్నారు. కానీ వెహికల్స్ వస్తుంది కానీ ఇప్పుడు మన ఇంచుకున్న 2-3 వారాలు 2 సార్లు తిరిగినా మన గ్రామంలో తిరిగితే ఎక్కడెక్కడ అవుతుంది మేజర్ పంచాయతీని బట్టి ద్వారకా 4 లేకపోతే వేరే 2 సచివాలయం ఉండాలి వెహికల్స్ ఇవ్వడం ఈ విధంగా సచివాలయం బట్టి వెహికల్స్ ఇచ్చే ప్రతి సచివాలయానికి ఒక్కొక్క వెహికల్ ఇరవై పంచాయతీకి ఒక వెహికల్ ఇచ్చే విధానంలో ఏర్పాటు చేయడం ఇవ్వడం అదేవిధంగా నియంత్రణ వైపు కూడా ఇదే రీతిలో ప్రతి 4 మండలాలు కూడా వెహికల్స్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇవాళ గ్రామాన్ని పరిశుభ్రపరచుకునే విధానంలోనే కార్యక్రమం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాం. అదేవిధంగా మనం కూడా ఆటో వాహనాలు ఇచ్చి వెహికల్స్ ఇచ్చి చెత్త పరిశుభ్రత దర్శించి ఇవ్వడం కూడా వెహికల్స్ మనం మేజర్ పంచాయతీ కల్లా ఒక్కొక్క వెహికల్స్ ఇవ్వడం జరిగింది. అదంతా మున్సిపాలిటీకి ఎక్కువ ఉపయోగమైంది. ఫుట్బాల్ ఇవన్నీ మన పల్లెటూరు పంచాయతీలు కలిసి రూరల్ పంచాయతీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇచ్చినందుకు ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి ధన్యవాదాలు. ఏలూరు 6వ డివిజన్లోని సుంకరవారి తోటలో ఆడబాక సురేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని తపన ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ నాయకులు గారపాటి చౌదరి, జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, సీనియర్ బీజేపీ నాయకులు నాగం శివ ప్రారంభించారు. తొలత ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. పూజా కార్యక్రమాలు అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.
శుక్రవారం తోటలో 13 రోజులుగా పూజ నిర్వహించడం జరిగింది. ఈ రోజు దాదాపు 2000 మంది అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. చక్కగా అందరం కలిసి పండుగలు చేసుకోవడం అనేది తగ్గిపోయిన ఈ రోజుల్లో శుక్రవారం తోటలో ఈ సాంప్రదాయం కొనసాగించడం ఈ విధమైన కార్యక్రమం నిర్వహించడం అనేది అభినందనీయం. ఈ సందర్భంగా కమిటీ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినాయక నవరాత్రులు కొనసాగించి ఈ రోజున 2000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా గార్పాటి రామాయణ సోదరి గారు రావడం జరిగింది. తప్పని ఫౌండేషన్ ఇక్కడికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువకులందరం కలిసి పెద్దలందరం కలిసి ఒక వినాయక చవితి మహోత్సవాలను జరిపినందుకు ఎందుకంటే ప్రజల్లో ఒక భక్తిని పెంపొందించే దిశగా ప్రజల్లో ఉన్నటువంటి 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా ఎక్కడ కూడా ఒక పూజా కార్యక్రమాలు కానీ 10 మంది కూడి ఒక కార్యక్రమం చేసుకోవడం కూడా ఎక్కడ లేదు. అందుకని ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించినటువంటి కార్యక్రమం పేరు పేరును అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సెయింట్ టెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ ఆధ్వర్యంలో హిందీ అధ్యాపకురాలు డాక్టర్ మహాలక్ష్మి మరియు విద్యార్థినులు రాజభాష దినోత్సవాన్ని నిర్వహించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత 1949 సెప్టెంబర్ 14వ తేదీన హిందీని రాజభాషగా ప్రకటించడం జరిగిందని చెప్పారు. 1950వ సంవత్సరం నుంచి రాజభాష దినోత్సవం సెప్టెంబర్ 14వ తేదీన జరుపుకుంటున్నామని అన్నారు. విద్యార్థినులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హిందీ భాష యొక్క చరిత్రను గొప్పతనాన్ని వివరించారు. హిందీ భాష చరిత్రను రాసిన మొట్టమొదటి రచయిత గాసా ది స్తాసి ఫ్రాన్స్ దేశానికి చెందిన రచయితని, అలాగే హిందీ భాషలో మొట్టమొదటి పరిశోధనా గ్రంథం థియాలజీ ఆఫ్ తులసీదాస్ లండన్ విశ్వవిద్యాలయానికి సమర్పించబడిందని తెలిపారు. స్వతంత్ర ఉద్యమ సమయంలో ఉత్తర దక్షిణ దేశంలోని నాయకులను కలిపిన ఏకైక భాష హిందీ అని అన్నారు. ప్రాచీన హిందీకి చెందిన అపభ్రంశం సంస్కృతంలోని ఒక మాండలికమని, ఈ భాషలోనే మహాకవి కాళిదాసు తన విక్రమోస్వయం కావ్యాన్ని రచించారని తెలిపారు. చైనీస్ స్పానిష్ ఇంగ్లీష్ భాష తర్వాత ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ భాష అని అన్నారు. కొన్ని గణాంకాల ప్రకారం 2050వ సంవత్సరంకి హిందీ బాగా పరిణితి చెంది శక్తివంతమైన భాషగా ఎదుగుతుందని తెలియజేశారు. అనంతరం విద్యార్థులు హిందీ భాష రాష్ట్రకీయ భాష అంటూ ఆలపించిన గీతం అందరినీ అలరించింది. కార్యక్రమంలో హిందీ తెలుగు భాషా శాఖ అధ్యాపకులు విద్యార్థినులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మేసి, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ రజిత, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టర్ సుశీల కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. जिससे पूरे देश को जोड़ने लगा है वो मजबूत गाथा है हिंदी. हिंदुस्तान की गौरव गाथा है हिंदी. एकता की अनुपम परंपरा है हिंदी. जिसके बिना हिंद तम जाए ऐसी जीवन रेखा है हिंदी. जिसने काल को जीत लिया है ऐसी कालजयी भाषा है हिंदी. सरल शब्दों में कहा जाए तो जीवन की परिभाषा है हिंदी. धन्यवाद. तेलुगु हिंदी I propose my sincere thanks to our beloved principal, Dr. Sister Mercy, Vice Principal Sister Rajita, for their presence and support. My sincere thanks to all the faculty members and students for their patient listening. Thank you, Vamanda. Once again, happy Hindi Day. Ippudu oka small break teesukundam. ఇండియాలో అతిపెద్ద ఐఏఎస్ కోచింగ్ నెట్వర్క్ ఏఎల్ఎస్ ఐఏఎస్ ఏఎల్ఎస్ ఆల్టర్నేటివ్ లెర్నింగ్ సిస్టమ్ న్యూఢిల్లీ ఇప్పుడు ఏలూరు సెయింట్ థెరీసా డిగ్రీ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో భారతదేశంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కు అర్హత సాధించే దిశగా కోచింగ్ ఈ సంవత్సరం నుండి 3 డిఫరెంట్ కోర్సులను ప్రవేశపెడుతోంది. డిగ్రీ ఏ గ్రూప్ వారైనా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు క్లాసులు ప్రతి శనివారం ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కు పూర్తి స్థాయిలో ఐఏఎస్
MCP కోచింగ్ ఇవ్వబడును. క్లాసులు ప్రతిరోజు 7 గంటల నుండి 11 గంటల వరకు. ALS న్యూఢిల్లీ వారు గత 20 సంవత్సరాలలో 3165 ర్యాంకులు సాధించి ప్రతి సంవత్సరం ఉన్న సీట్లలో 20% సీట్లు కైవసం చేసుకున్న సంస్థ. అడ్మిషన్స్ ఓపెన్. CHST సెయింట్ థెరిసా మహిళా కళాశాల, గౌరవరం, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 3. ఫోన్ నంబర్స్ 6305188955 and 8977955797. పశ్చిమ గోదావరి జిల్లాలో 70 సంవత్సరాల నుండి అత్యుత్తమ విద్యా ప్రమాణాలు పాటిస్తూ బోధనలో అగ్రగామిగా నిలిచి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం పరిధిలో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఏజెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరిసా మహిళా డిగ్రీ మరియు PG కళాశాల. మా కాలేజ్ ప్రత్యేకతలు 1987 నుండి అటానమీ హోదా, నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అటల్ ర్యాంకింగ్, ఏ బాండ్, ISO ధృవీకరణ, ఉత్తమ క్రమశిక్షణ, అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సౌకర్యం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ డిగ్రీ కోర్సెస్. కాంటాక్ట్ CHSD సెయింట్ థెరిసా కాలేజ్ ఫర్ ఉమెన్, గౌరవరం, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూర్. ఫోన్ నంబర్స్ 0881225110998527218 మరియు 9441151156. వెల్కమ్ బ్యాక్. గణపతి నవరాత్రి ఉత్సవాలు మండల కేంద్రమైన ద్వారకా తిరుమలలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్థానిక విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో మినీ బైపాస్ రోడ్లో నెలకొల్పిన వినాయక స్వామి మందిరంలో బుధవారం ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని పండితులు శాస్త్రోత్తకంగా నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ముందుగా వినాయకుని మందిరం వద్ద పురోహితులు, పండితులు లక్ష్మీ గణపతి హోమాన్ని వేద మంత్రోచ్చరణల నడుమ ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి చిన్న వెంకన్న ఆలయ ఈవో త్రినాథ్ రావు హాజరయ్యారు. హోమ నిర్వహణ నిమిత్తం ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం పండితులు నిర్వహించారు. తర్వాత హోమగుండంలో అగ్ని ప్రతిష్టాపన జరిపి హోమ క్రతువును జరిపారు. ఆ తర్వాత వినాయకుడికి అన్నప్రసాదాన్ని నివేదన చేసి ఆలయ ఈవో చేతుల మీదుగా భక్తులకు పంపిణీ చేశారు. దాదాపు 3500 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గురువారం మధ్యాహ్నం నుండి వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చేస్తున్నామని, స్థానిక నరసింహసాగరంలో వినాయక నిమజ్జనం జరుగుతుందని భక్తులు పాల్గొనాలని కోరారు. ఆలయ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని తెలిపారు. తిన్నాకంటే కంగారు లేదు. నిదానంగా ఏది పడే దెబ్బ కూడా దయించది. అందరూ కూడా అంతగానే వదలం. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచార బేరీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక నర్రా ఆంజనేయుల భవనంలో సిపిఎం మండల సమావేశం ఆ పార్టీ సీనియర్ నాయకులు లింగం కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో దేశం అన్ని రంగాల్లో అధోగతి పాలైందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక ధరలను అరికట్టాలని డిమాండ్ చేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరల చట్టం తేవాలని కోరారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గుండపనేని సురేష్, పిట్ట రహియేలు, ముసునూరి కొండలరావు, షేక్ కరీముల్లా రెడ్డి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 14 నుండి అంటే రేపటి నుంచి ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ప్రచార బేరి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది. అంటే దేశీ రక్షణ బేరి పేరుతోటి సిపిఎం పార్టీ కేంద్ర ప్రభుత్వ విధానాలపై పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతా ఉన్నది. ప్రజలకు రోజు రోజుకి కష్టాలు పెరుగుతూ ఉన్నాయి, ప్రజా సమస్యల్ని గాలి వదిలేశారు. ఇట్లాంటి పరిస్థితుల్లో కేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ కార్పొరేట్ కంపెనీలు కొమ్ముగాస్తూ ఇవాళ కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పేదల వ్యతిరేక విధానాలను అవలంబిస్తా ఉన్నది. ఈ విధానాలను మానుకోవాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే రైతాంగానికి ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుని రద్దు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రకంగా అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇవాళ సిపిఎం పార్టీ ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నది. కేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఆందోళనలో భాగస్వాములు కావాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. షాప్స్, షాపింగ్ మాల్స్ లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాని జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. స్థానిక పవర్పేట సిఐటియు ఆఫీస్లో సిఐటియు నగర కమిటీ సమావేశం నగర అధ్యక్షులు బి జగన్నాథరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వి సాయిబాబు మాట్లాడుతూ షాపులు, షాపింగ్ మాల్స్ తదితర సంస్థల్లో ఉద్యోగులు, కార్మికులు రోజుకు 12 నుండి 14 గంటలు పనిచేస్తున్నారని అన్నారు. యాజమాన్యాలు తమ లాభాల కోసం వారి శ్రమను దోచుకుంటున్నాయని, వీరి అత్యధిక గంటలు నిలబడి పనిచేయటం వల్ల కాళ్ళు వాపులు, నరాలు ఒప్పటం, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ, తమిళనాడులోలాగా కూర్చునేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన చట్ట ప్రకారం సెలవులు కూడా అమలు చేయకపోవటం సిగ్గుచేటని అన్నారు. 10వ తరగతి నుండి డిగ్రీ పీజీ చదివిన వారు కూడా షాప్స్, షాపింగ్ మాల్స్లో అతి తక్కువ వేతనాలకే పనిచేయటం బాధాకరమని చెప్పారు. అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో షాపింగ్ మాల్స్లో తదితర సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు ఏ జాన్బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల వారికి కనీసం సెలవులు కూడా గుర్తించడం లేదు, అమలు చేయటం లేదు. అంతేకాదు వీరు భోజనం చేయడానికి కూడా రెస్ట్ రూములు లేవు, అలాగే టాయిలెట్స్ లేవు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ షాపింగ్ మాల్స్లో పనిచేసే వాళ్ళ ప్రతిఫలం కూడా 10th నుండి డిగ్రీ పీజీ చదువుకున్న వారే, కానీ అతి తక్కువ వేతనాలతో వీళ్ళు పనిచేస్తున్నారు. సుమారు 10,000 నుండి 15,000 రూపాయల జీతాలతో, చాలా జీతాలతో పనిచేస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. అంతేకాదు వీరందరికీ కూడా ఈఎస్ఐ పిఎఫ్ అందరికీ అమలవటం లేదు, అవి కూడా అమలు చేయాలని. అలాగే కేరళ, తమిళనాడు వలె వీళ్ళకి కూర్చునే విధంగా చట్టం చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. వీరికి కనీస వేతనం ఈరోజు పెరిగిన దానికి అనుగుణంగా కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక ప్రక్క పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటాయి, నిత్యావసర వస్తువుల ధరలు పైపైకి ఎదుగుతున్నాయి, కానీ పెరిగిన దానికి అనుగుణంగా జీతాలు మనకి పెరగటం లేదు. ఈ జీతాల పెంపుదల కోసం సెప్టెంబర్ 20వ తేదీన జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. ఈ ధర్నా కార్యక్రమంలో షాప్ ఎంప్లాయీస్ అందరూ కూడా పాల్గొని ఈ ధర్నా కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా సిఐటికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు ఆంధ్ర తిలక్ గాడిచర్ల హరి సర్వోత్తమరావు 139వ జయంతి వేడుకలు ఏలూరులోని సత్రంపాడు నందుగల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగాయి. సభకు అధ్యక్షత వహించిన పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఆర్ జయరామం మాట్లాడుతూ గాడిచర్ల హరి సర్వోత్తమరావు సేవలు బహుముఖమైనవని, వారి స్ఫూర్తిని తీసుకుని విద్యార్థులు ఎదగాలని అన్నారు. ప్రధాన వక్త ఏపీ గ్రంథాలయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గాడిచర్ల విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకుని స్వతంత్ర ఉద్యమంలో కృషి చేయటమే కాకుండా గ్రంథాలయ ఉద్యమంలో
విశేష సేవలు అందించి గ్రంథాలయాల ఏర్పాటుకు కార్యకర్తలకు శిక్షణ ఇవ్వటం ద్వారా తనవంతు సహకారం అందించిన గొప్ప దార్శనికుడని అన్నారు. వయోజన విద్య పితామహుడిగా నిరక్షరాస్యులకు అక్షర జ్ఞానంతో పాటు ఎన్నో సేవలు అందించిన కార్యదర్శులు హరిసర్వోత్తమరావని ఆయన్ని నేటి తరం అన్ని రంగాల్లో ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. వేదలు మహాజనం ఆయన ఆరాధ్యమూర్తులని తెలిపారు. అధ్యయనం ఉద్యమశీల కార్యశీలత త్యాగనిరతి బహుభాషా పాండిత్యం ఎక్కువగా గల గాడిచర్ల హరిసర్వోత్తమరావు తలమానికమైన పాత్రికే వృత్తికే ధ్రువ నక్షత్రమని వారి జన్మదినోత్సవమైన సెప్టెంబర్ 14న తెలుగు సంపాదక దినోత్సవంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కవి విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీహరికోటి పాటలు పద్యాలతో విద్యార్థులను అలరించారు. ఏలూరు సన్ రైజ్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు వి సురేష్ ప్రసంగించారు. ఉపాధ్యాయులు ఆర్ రాజశేఖర్, జె మల్లీశ్వరి, ఎస్ రాజ్యలక్ష్మి, వై చిన్నకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు. స్వాతంత్ర సమర యోధులు ఆంధ్ర అత్యలే గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి 139వ జయంతి ఉత్సవాలు ఈరోజు ఏలూరు సత్రంపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ పాఠశాలలో ఉన్న జూనియర్స్ సీనియర్స్కి గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి జీవిత చరిత్ర మీద పోటీలు పెట్టడం జరిగింది. మరి ఈ రోజున బహుమతి ప్రదానం కార్యక్రమం కూడా చేయటం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, ఏలూరు సన్ రైజ్ లయన్స్ క్లబ్ తరఫున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా విద్యార్థులలో నైపుణ్యత సృజనాత్మకత పెంచడానికి అనేక కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ విద్యార్థులు ఈ మహనీయుల యొక్క జీవిత చరిత్రను చదివి ఎదగాలని కోరుకుంటున్నాను. గత 3 రోజులుగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పులివెందుల కో కన్వీనర్ వర్ర రవీందర్ రెడ్డి టీడీపీ మహిళా విభాగం నాయకురాళ్లను నేతలను టార్గెట్ చేసి అతి జుగుసాకరంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీడీపీ సెక్రటరీ ఉండవల్లి అనూష పేర్కొన్నారు. గత 3 సంవత్సరాలుగా రాష్ట్రంలో శారీరక అత్యాచారాలు జరుగుతున్న మాదిరిగా సోషల్ మీడియాలో కూడా మానసిక అత్యాచారం జరుగుతోందని, ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతుంటే వారిపై మానసికంగా దాడి చేస్తున్నారని ఆమె తెలిపారు. సోషల్ మీడియాని అడ్డుపెట్టుకుని కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ వారి ప్రతిష్టను దిగజార్చే విధంగా పోస్టులు పెట్టడం హేయమని, ఆడవాళ్లను బ్లాక్మెయిల్ చేస్తూ బ్రతికిన నీచమైన చరిత్ర అతనిదని ఆమె తెలిపారు. వర్ర రవీందర్ రెడ్డి సైకోగా మారి పెడుతున్న అసభ్య పోస్టింగులపై ఏం చర్య తీసుకుంటారో ముఖ్యమంత్రి సమాచారం చెప్పాలని ఆమె పేర్కొన్నారు. ఈ వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు, అతని యొక్క చరిత్ర తీసుకుంటే బ్లాక్మెయిల్ చేస్తూ ఆడపిల్లల్ని, ఆడవాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ బ్రతికిన వ్యక్తిత్వం, దాని గురించి స్వయంగా వారి యొక్క సోషల్ మీడియానే బయటపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ వ్యక్తి స్వయంగా తనకు తానే పోస్టుల్లో రాసుకున్నాడు, నేను అవును బ్లాక్మెయిల్ చేశానని చెప్పేసి రాసుకున్న పోస్టులు కూడా మా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా సోషల్ మీడియాలో ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, ప్రభుత్వ లోపాలని ఎత్తి చూపుతుంటే వారిపైన మానసిక అత్యాచారం చేస్తున్నారండి. ఈరోజు అతను పెట్టిన పోస్టులు నేను మీడియా సోదరులకు కూడా ఇవ్వడం జరిగింది. అతడి యొక్క పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, ఎందుకంటే అది మీ సొంత నియోజకవర్గం, మీ సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, మీ సోషల్ మీడియా కో కన్వీనర్, కడప జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ ఇవి పెట్టడం జరిగింది. సుమోటోగా మేము ఇవన్నీ కూడా మీ సైబర్ సెల్కి పెడతామండి. సుమోటోగా మీరు ఈ కేసుని తీసుకుని వాళ్ళని శిక్షించే ధైర్యం మీకుందా? ఒకవేళ మీరు శిక్షిస్తే అప్పుడు నేను ఒప్పుకుంటా. ఎస్,
ఇందులో మీ తప్పు లేదు అని చెప్పేసి ఇదే పత్రికాముఖంగా ఇదే పాత్రికేయుల సమక్షంలో నేను మీకు క్షమాపణ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన రాష్ట్ర కార్యాలయం ఏలూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో దళిత సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువర్పు రవిప్రకాష్ మాట్లాడుతూ, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వికలాంగులకు చెందిన బడుగు బలహీన పేద కుటుంబాలు మరియు వికలాంగుల కులాంతర వివాహాలను ప్రోత్సహించే నిమిత్తం వారి సంక్షేమం కొరకు ఆర్థికంగా వారికి చేయూతనిచ్చే నిమిత్తం వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడాలనే ఉద్దేశంతో వివాహాలు చేసుకునే నిమిత్తం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాది తోఫా పథకాలను బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన రాష్ట్ర కార్యదర్శి షేక్ బాజీ, గాజుల బాజీ, ఏలూరు జిల్లా దళిత సేన సలహాధ్యక్షులు రావూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరియు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దళిత సేన తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. సందర్భం ఏమనగా, మరి 2022 అక్టోబర్ మొదటి తేదీ నుంచి వైఎస్ఆర్ కళ్యాణం వస్తూ షాది తోఫా అనే బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన మైనార్టీ వర్గాల వారికి అత్యంత నిరుపేద కుటుంబాలకు వారి యొక్క పిల్లలకు ఆడపిల్లలకు వివాహాలు చేసుకునే నిమిత్తం భారంగా ఉండకూడదని చెప్పేసి ప్రస్తుతం ఈ ప్రభుత్వం తలపెట్టినటువంటి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని బట్టి మరి ఎస్సీలకు 100,000 రూపాయలు, కులాంతర వివాహాలకు 120,000, బీసీలకు 50,000, కులాంతర వివాహాలకు 75,000, మైనార్టీలకు 100,000 రూపాయలు, వికలాంగులకు 150,000 రూపాయలు, ఈ విధంగా మరి పథకాన్ని ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమాన్ని వారి పక్షాన పరిపాలన అందిస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దళిత సేన తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయి లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 740 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలవరం డీఎస్పీ లతాకుమారి తెలిపారు. దీని విలువ సుమారు 42 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. గంజాయిని మారేడుమిల్లి నుండి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు ఆమె చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ బి వెంకటేశ్వరరావు, ఎస్ఐ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ మార్నింగ్ 9:30 మన జీలుగుమిల్లి చెక్పోస్ట్ దగ్గర వాహనం తనిఖీ చేయించుండగా మహారాష్ట్ర నెంబర్తో ఉన్నటువంటి ఈ MH15FV6489 నెంబర్తో ఉన్నటువంటి అశోక్ లేలాండ్ వ్యాన్ గూడ్స్ వెహికల్లో మనకి సుమారు 740.10 కిలోగ్రాముల గంజాయిని మనం పట్టుకోవడం గుర్తించడం జరిగింది. మీడియేటర్ సమక్షంలో దాన్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క గంజాయి అనేది మారేడుమిల్లి నుంచి రాజమండ్రి, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం గుండా మహారాష్ట్ర వెళ్ళడానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు మనం జీలుగుమిల్లి చెక్పోస్ట్ దగ్గర దీన్ని మనం గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మనం ఇద్దరు వ్యక్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వారి యొక్క వివరాలు దీపక్ నింబా పవర్, ఆయన యొక్క వయసు 25 సంవత్సరాలు, కులం ఆదివాసి మహారాష్ట్ర, అండ్ రంజిత్ పాటిల్ 22 సంవత్సరాలు, కులం మరాఠీ, ఈయన కూడా మహారాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తే. వీళ్ళిద్దరూ కూడాను ఆ లారీతో పాటు మనం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ యొక్క కన్ఫెషన్లో భాగంగా ఇంకొక 5 పర్సన్స్ని కూడా మనం త్వరలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మొత్తం సొత్తుని మనం గుర్తించడం జరిగింది. రిమైనింగ్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడాను మా యొక్క జీలుగుమిల్లి ఇన్స్పెక్టర్ గారు కొనసాగిస్తారు. థ్యాంక్ యూ అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిరకాల స్వప్నం, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని చొరవతో శాశ్వత పరిష్కారం, తంగెళ్లమూడి ముట్లకోనేరు వాసులకిచ్చిన మాట ప్రకారం డ్రైనేజీ అవుట్లెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన,
వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాతో ముస్లిం మహిళల హర్షాతిరేకాలు. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానితో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం. చెక్కు చెదరని అభిమానం. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆళ్ల నానికు జన నీరాజనం. దేశ భద్రతా దళాలలో చేరేందుకు యువత ముందుకు రావాలి. నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్సీసీ ఏపీ అండ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పి మహేశ్వర్. వైకాపాతోనే అభివృద్ధి సాధ్యం. ఎమ్మెల్యే ఎలిజాతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో కార్మికులకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సూచన. వింటివి న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.